పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఖుషీ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే ఎస్ జె సూర్య డైరెక్షన్లో పవన్ భూమిక హీరోహిన్ నటించిన రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన విడుదలైన ఖుషీ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా అప్పటి యూత్ ను తెగ ఆకట్టుకుంది అయితే ఖుషి సినిమాను రీరిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు అయితే ఖుషీ సినిమా కాకుండా జల్సా సినిమాను రిలీజ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది తమ్ముడు సినిమా కూడా రీ రిలీజ్ అయినా ఆ సినిమాతో పోల్చి చూస్తే జల్సా సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లో ఆరు వేలకు పైగా షోలతో రీ రిలీజ్ అయితే అయితే జల్సాను రీ రిలీజ్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో జల్సా మూవీ రిలీజ్ అయిన సమయంలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారు ఆ నెగిటివ్ కామెంట్ల వల్ల సినిమా హిట్ గా నిలిచిన భారీ స్థాయిలో కలెక్షన్లు రాలేదు మరోవైపు ఏఎం రత్నం హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన పనులతో బిజీగా ఉండడంతో ఖుషీ ఫోర్ కే ను సిద్ధం చేయడం కూడా సులువు కాదని తెలుస్తోంది ఈ కారణం వల్లే ఖుషీ సినిమాకు బదులుగా జల్సా సినిమా థియేటర్లో ప్రదర్శితమైంది ఈ సంవత్సరం కుదరకపోయినా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఖుషీ సినిమా రీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఖుషీ సినిమా రీ రిలీజ్ అంటే పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా థియేటర్లో ఖుషీ ఫోర్ కే వర్షన్ చూడడానికి ఆసక్తి చూపించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి యాభై శాతం షూటింగ్ కూడా పూర్తి కాగా ఈ సినిమాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి